హలో ఇంటర్ ఫ్యాన్స్ ఈ వీడియో మీకోసమే సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పాన్ ఇండియా సినిమాలకి ఐప్ క్రియేట్ చేయాలంటే అది సాంగ్స్ వాళ్ళు లేదా ట్రైలర్ తోనే సాధ్యమవుతుంది ట్రైలర్ బాగుంటే సినిమాపై ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినారనే హైప్ ఈ సాంగ్స్ అండ్ ట్రైలర్ తోనే వస్తుందని సినీ విశ్లేషకులు చెప్పిన మాట ఇది నిజమేనని అని బాహుబలి నుంచి రీసెంట్ గా వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ హండ్రెడ్ సినిమా వరకు అన్ని ప్రూవ్ చేశాయి ఒకవేళ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయకుంటే మూవీ రిలీజ్ సెకండ్ ట్రైలర్ ని వదులుతున్నారు సలవార్ మరియు కల్కి టూ ఎయిట్ నైన్ సినిమాకి ఇలా రెండు ట్రైలర్ స్ట్రాటజీ బాగా వర్క్అవుట్ అయింది ఈ సినిమా ప్రమోషన్ లో ప్రభాస్ పెద్దగా పాల్గొనకపోయినా ట్రైలర్ తోనే పై ప్రేక్షకు అట్రాక్షన్ పెరిగింది అయితే సినిమా మొదటి రోజు కలెక్షన్ స్పష్టంగా కనిపించింది ప్రమోషన్ మొదట ఆ విధంగా దేవరా మూవీ నుంచి ట్రైలర్ అయితే ఇప్పటికే లాంచ్ చేశారు అయితే ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందన వచ్చింది ఎన్టీఆర్ అభిమానులు ట్రైలర్ ఆవతరించిన సామాన్య ప్రేక్షకులు మాత్రం పెద్దగా చేరువు కాలేదు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో ఉంటేనే క్యూరియాసిటీ ట్రైలర్ క్రియేట్ చేయాలని మాట అయితే వినిపిస్తుంది అలాగే గ్రాఫిక్స్ విషయంలో కూడా రకరకాల ట్రోల్స్ అయితే వచ్చాయి ఇక దీంతో దేవరా యొక్క సెకండ్ ట్రైలర్ ని పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసేందుకు కొరత శివ సిద్ధమవుతున్నారు ఇప్పటికే సెకండ్ ట్రైలర్ కార్ట్ ని రెడీ చేశారని తెలుస్తుంది దాన్ని మరోసారి ఫైనల్ చూసుకుని వాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ షార్ట్స్ తో పవర్ఫుల్ గా రెడీ చేసి వదులుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తుంది అయితే సెకండ్ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది స్పష్టత అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రోజున సెకండ్ ట్రైలర్ ని ముందుకు తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి మరి ఈ సెకండ్ ట్రైలర్ పబ్లిక్ లో ఎలాంటి టైప్ క్రియేట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి సబ్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్